సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం మిలిటరీ డిప్లొమసీని మరింత వేగవంతం చేసింది సత్సంబంధాలు కలిగిన ఇరుగు పొరుగు దేశాల సైనికాధికారులకు మన దేశంలో సైనిక శిక్షణ ఇవ్వడం కోసం అవకాశాలను మరింతగా పెంచారు కడకవలస నేషనల్ డిఫెన్స్ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రారంభోత్సవం చేస్తూ ప్రారంభోపన్యాసం చేస్తూ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఈ కళాశాలలోని సీట్లను వంద నుంచి నూట ఇరవైకి పెంచుతున్నామని ఈ అదనపు ఇరవై సీట్లలో పది సీట్లు విదేశ అభ్యర్థులకు కేటాయించినట్లు తెలియజేశారు దీనివల్ల తజకిస్తాన్ ఇండోనేషియా మాల్దీవ్స్ ఉజ్బెకిస్తాన్ ఫిలిప్పైన్స్ వంటి దేశాల నుంచి మరింత మంది శిక్షణ పొందే అవకాశం కలు